కర్నూలు జిల్లా ఇమ్మిగనూరు పట్టణంలో స్థానిక టీడీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి ఆదేశాల మేరకు 12 గంటల దీక్ష చేపట్టారు. లాక్డౌన్ వల్ల చేనేత కార్మికుల జీవితాలు దుర్భరంగా మారాయన్నారు. ప్రభుత్వం చొరవ చేసుకుని ప్రతి ఒక్క చేనేత కార్మికునికి 15,000 ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. ప్రతి చేనేతకు 15,000 రూపాయలు ఈ పరిస్థితుల్లో కరోనా దృష్టి ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము. మరి అదే విధంగా కరెంటు బిల్లు కూడా ఈ పరిస్థితుల్లో కట్టలేని పరిస్థితుల్లో ఇంతగా పెంచి మళ్ళీ కరెంటు బిల్లు కట్టమని చెప్తే తినడానికే తిండి లేదంటే మళ్ళీ మీరు కరెంటు బిల్లు కట్టమని చెప్పి ఉదివండ చేస్తున్నారు. చెప్పిన మాటలన్నీ అబద్ధపు మాటలు మాట్లాడి ఈరోజు ఈ కరెంటు బిల్లును కూడా మీరు మొత్తం రద్దు చేయాలని చెప్పి కోరుతున్నాం. మరి అదేవిధంగా ఇంకొకటి మా చేనేతలు ఉండే ఏరియాలో అక్కడ లాస్ట్ క్వారంటైన్ కూడా చేస్తున్నారు. మేము క్వారంటైన్కి విరుద్ధమైతే కాదు, కానీ అంత లోపల క్వారంటైన్ పెట్టి ప్రజలకు ఇబ్బంది పెట్టొద్దని చెప్పి మేము ప్రభుత్వ అధికారులకు ప్రతి ఒక్కరికి విన్నపం చేస్తున్నాం. మరి అదేవిధంగా మనం ఈరోజు చేనేతలు కోఆపరేటివ్ నాన్ కోఆపరేటివ్ చేసిన ప్రతి వస్తువుని వస్త్రాలను ప్రభుత్వం వారే కొనుగోలు చేసి ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వం